हीरोज कथ ऐदु रोट्टेलु कथ रचयित एस मार्कंडेयुलु ओकनाडु सोमय्य कामय्य अने बाटसारुलु इद्दरु ओक पेदरासि पेद्दम्म इंट कलुसुकुन्नारु। वारु पेद्दम्म इंट रात्रि गडिपि मर्नाडु उदयं प्रयाणं कोनसागिंचेटप्पुडु पेदरासि पेद्दम्म वारिकि दिब्ब रोट्टेलु चेरोक्क मूट कट्टि दारिलो तिनडानिकि इच्चिंदि। సోమయ్య కొంచెం ఉదార బుద్ధి గలవాడు, కామయ్య కాస్త పిసినగొట్టు. అందుచేత పేదరాజు పెద్దమ్మ సోమయ్య మూటల్లో మూడు రొట్టెలు పెట్టి కామయ్య మూటల్లో రెండే ఉంచింది. కొంత దూరం పాటు ఇద్దరి దారులు ఒకటే కావటం వల్ల సోమయ్య కామయ్య కలిసి నడిచి మిట్ట మధ్యాహ్నం వేళకు ఒక చెరువు గట్టున చెట్టు నీడన చేరుకున్నారు. వాళ్ళు చెరువులో కాలు కడుకొని భోజనం చేయడానికి మూటలు విప్పేసరికి సోమయ్య మూటలో మూడు రొట్టెలు, కామయ్య మూటలో రెండే రొట్టెలు కనిపించాయి. చూసారా పేదరాజు పెద్దమ్మ పక్షపాతం, మీకు మూడు రొట్టెలు కట్టి ఇచ్చి నా మూటలో రెండే పెట్టింది అన్నాడు కామయ్య. సోమయ్య నవ్వి, రెండు రొట్టెలు మాత్రం తినగలమా? కానివ్వండి, అంతగా తినగలిగితే ఐదు రొట్టెలు ఇద్దరము సమంగా పంచుకొని తిందాం అన్నాడు. ఆ మాటతో కామయ్య కాస్త తృప్తిపడ్డాడు. వాళ్ళు రొట్టెలు తినడానికి ఉపక్రమించబోతూ ఉండగా అదే చెట్టు నీడకు రామయ్య అనే మూడో బాటసారి వచ్చాడు. రామయ్య ఆ ఇద్దరి దగ్గర ఆహారం ఉండటం గమనించి, అయ్యలారా, మీలాగే నేను ఆకలిగొని ఉన్నాను, మీ ఆహారంలో కొంత ఇచ్చారంటే మీ రుణం ఉంచుకోను అన్నాడు. మా వద్ద ఉన్న రొట్టెలు మన ముగ్గురికి సరిపోకపోవు, మీరు కూడా మాతో భోజనం చేయండి అన్నాడు సోమయ్య. రామయ్య వారితో పాటు భోజనానికి కూర్చున్నాడు. ఉన్న రొట్టెలను ముగ్గురు సమంగా పంచుకొని తిని చెరువులో నీరు తాగి ఆకలి తీర్చుకున్నారు. రామయ్య మిగిలిన ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పుకొని సోమయ్యకు డబ్బు ఇవ్వబోయాడు. కానీ సోమయ్య వద్దన్నాడు అయినా రామయ్య ఐదనాలు సోమయ్య చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. సోమయ్య ఆ ఐదు అనాలతో రెండు తీసి కామయ్యకి ఇస్తూ, మీ వంతు మీరు పుచ్చుకోండి, నావి మూడు రొట్టెలు, మీవి రెండు రొట్టెలే కదా, ఈ ఐదనాల్లో రెండు మీకు చెందటం న్యాయం అన్నాడు. ఇది చాలా అన్యాయం, రామయ్య మన ఆహారం తిన్న కృతజ్ఞతతో డబ్బు ఇచ్చాడు, ఇది మన ఇద్దరికి సమంగా చెందాలి, నాకు మరో అర్ధాన వస్తుంది అన్నాడు పిసినగొట్టు కామయ్య. సోమయ్యకు కామయ్య పిసినగొట్టుతనం చూసి ఒళ్ళు మండుకొచ్చింది. పదండి, మనం గ్రామానికి వెళ్ళి న్యాయాధికారిని అడిగి న్యాయం తేల్చుకుందాం అన్నాడు సోమయ్య. ఇద్దరు ఒక గ్రామం చేరుకొని అక్కడ న్యాయాధికారి వద్దకు వెళ్ళి ఆయననే న్యాయం పరిష్కరించమన్నారు. న్యాయాధికారి ఇద్దరు మాటలు శ్రద్ధగా విని కామయ్యకేసి తిరిగి, న్యాయం చెప్పాలంటే రామయ్య ఇచ్చిన ఐదు నాణాలలో నాలుగు నాణాలు సోమయ్యకు చెందుతాయి, నీకు ఒక్క అన్నం మాత్రమే వస్తుంది, అందుచేత కామయ్య నీకు ఇచ్చిన రెండు అన్నాలలో ఒకటి సోమయ్యకు తిరిగి ఇచ్చేయి అన్నాడు. ఈ తీర్పు విని కామయ్య నిర్ఘాంతపోయాడు. అయ్యా, ఇదేం న్యాయం, మా రొట్టెల సంఖ్యను బట్టి చూసిన నాకు రెండు నాణాలు రావాలి కదా, నన్ను అన్నం మాత్రమే తీసుకోమంటున్నారేమిటి అన్నాడు కామయ్య న్యాయాధికారితో. అవును, నేను చెప్పినదే న్యాయమే, అది ఎలా న్యాయమో చెబుతాను. అసలు ఐదు రొట్టెలను మీరు ముగ్గురు ఎలా పంచుకున్నారు అన్నాడు న్యాయాధికారి. చిత్తం, ఒక్కొక్క రొట్టెను మూడేసి సమభాగాలు చేశాం, ఐదు రొట్టెలు పదిహేను భాగాలు అయ్యాయి, వాటిలో ఒక్కొక్కరము ఐదేసి ముక్కలు తిన్నాం అన్నాడు కామయ్య. భాగించినాక నీ రొట్టెలు ఎన్ని ముక్కలు అయ్యాయి అని న్యాయాధికారి అడిగాడు. చిత్తం, ఆరు ముక్కలు అయ్యాయండి అన్నాడు కామయ్య. అందులో ఐదు నువ్వే తిన్నావు, నువ్వు రామయ్యకిచ్చినది ఒకే భాగం, సోమయ్యని మూడు రొట్టెలు, అవి తొమ్మిది భాగాలు అయ్యాయి, అందులో సోమయ్య ఐదు మాత్రమే తిని నాలుగింటిని రామయ్యకిచ్చాడు. రామయ్య తాను తిన్న ఐదు ముక్కలకు ఐదు అన్నాలు ఇచ్చాడు, అందులో ఒకే ఒక ముక్క నీది, మిగతా నాలుగు ముక్కలు సోమయ్యవి, కనుక రామయ్య ఇచ్చిన ఐదనాలలో ఒకటి నీకు, మిగిలిన నాలుగు సోమయ్యకు చెందాలి, నేను చెప్పింది న్యాయమే కదా అన్నాడు న్యాయాధికారి. కామయ్య తనకిచ్చిన రెండు అనాలలో ఒకటి సోమయ్యకు తిరిగి ఇవ్వబోయాడు కామయ్య. కానీ సోమయ్య తీసుకోక న్యాయస్థానాలకు పోతే ఇదే జరుగుతుంది, ఏమైనా
మనిషికి की కాపీనం తగదు అన్నాడు. తర్వాత సోమయ్య కామయ్య ఎవ్వర్ధర్న వారు వెళ్ళిపోయారు. మరి విన్నారు కదా ఐదు రొట్టెల కథ. కామయ్య పిసినార్తనానికి పోయి ఒక నాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అందుకే పిసినార్తనానికి పోకూడదు. మరి నచ్చిందా మీకు, నచ్చలేదా అనే విషయాన్ని నాకు కామెంట్లో చెప్పగలరు. అలాగే ఇలాంటి మరిన్ని చందమామ కథలు మీరు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కలే గంట వస్తుంది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అలాగే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు.